ఈ రోజున బుద్ధుడి యొక్క జన్మదినం, జయంతి, బుద్ధుడి యొక్క జయంతి, బుద్ధ పూర్ణిమ. బుద్ధుడు చెప్పింది నిర్వాణ స్థితి. బుద్ధుడు దేవుడి గురించి కూడా మాట్లాడేవాడు కాదు. దేవుడు ఉన్నాడా అంటే మౌనంగా ఉండేవాడు, లేడని చెప్పినా మౌనంగా ఉండేవాడు. దేవుడు ఉన్నాడు లేడు అని చెప్పినప్పుడు ఆయన మౌనంగా ఉండేవాడు. ఉన్నాడని చెప్పేవాడు కాదు, లేడని చెప్పేవాడు కాదు. అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పేవాడిని థియిస్ట్ అంటారు, లేడు అని చెప్పేవాడిని ఎథియిస్ట్ అంటారు. ఉన్నాడో లేడో అని ఉన్నాడని చెప్పడు, లేడని చెప్పడు వాడిని అగ్నాస్టిక్ అంటారు. అంటే భగవంతుడు ఉన్నాడా లేడా అని బుద్ధిని అడిగితే ఉన్నాడని చెప్పేవాడు కాదు, లేడని చెప్పేవాడు కాదు. దానికి కారణం ఏంటంటే, నీకెవరో మధ్యవర్తులతో సంబంధం లేకుండా నీ హృదయంలో ఉన్నటువంటి ఆనంద స్థితిలోకి నిన్ను డైరెక్ట్గా పంపించడం కోసం బుద్ధుడు చేసిన ప్రయత్నం. అంటే నీకు ఆనందానుభవం లేనప్పుడు, సుఖానుభవం లేనప్పుడు, నీకు శాంతి లేనప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పిన ఒకటి, లేడని చెప్పిన ఒకటి. నోటితో దేవుడు ఉన్నాడని చెప్తాం అనుకోండి, దానికి సంబంధించిన అనుభవం లేనప్పుడు దానికి సంబంధించిన సుఖం కూడా మనకు తెలియదు. అంచేత ఉన్నాడు లేడు అనే సమస్య కంటే నీ హృదయంలో ఏ శాంతి అయితే ఉందో, ఏ సుఖం అయితే ఉందో, అది నీ అనుభవంలో మధ్యవర్తులతో సంబంధం లేకుండా డైరెక్ట్గా అది నీ అనుభవంలోకి తీసుకురావటం కోసం బుద్ధుడు చేసాడు ప్రయత్నం. నీ లోపల ఒక చైతన్యం ఉంది, ఆ చైతన్యాన్ని నీవుగా అనుభవించటమే పూర్ణస్థితి, అదే నిర్వాణ స్థితి. దాన్ని మన హిందూ మతస్థులు దాన్ని మోక్షం అన్నారు, బౌద్ధ మతస్థులు దాన్ని నిర్వాణ స్థితి అన్నారు, నిర్వాణ సుఖం. దాన్ని క్రైస్తవ మతస్థులు స్వర్గరాజ్యము అన్నారు. వస్తువు ఒకటే, ఒక్కో మతంలో ఒక పేరు పెట్టి పిలిచారు. ఉన్నది ఒకటే వస్తువు, సత్య పదార్థం ఒకటే, నిజం ఒకటే. అంటే చైతన్యం ఒక్కటి మాత్రమే నీకు నేనుగా వ్యక్తమవుతుంది. అలా వ్యక్తమైనప్పుడు నువ్వు నిర్వాణ స్థితిని పొందుతావు. ఆ స్థితిని అందుకోవటం కోసమే మనకు అడ్డు వచ్చేది ఎవరు, ఇతరులు అడ్డు రావటం లేదు. నా దేహభావన, నా అహంభావన, నా మనస్సే నాకు అడ్డొస్తుంది. గౌతమ బుద్ధుడు 6 సంవత్సరాలు తపస్సు చేసి ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన మనోమూలం ఆయనకి తెలియబడినే దొరికాడు దొంగ అన్నాడు. అంటే నా హృదయంలో ఉన్న ఆనందాన్ని నాకు అనుభవంలోకి రాకుండా చేసేవాడు నా మనస్సే. అంటే ఈ దొంగ ఎవడో అనుకుంటున్నాను, కానీ వీడే ఎవడో, ఈ మనస్సే నాకు అడ్డొస్తాం. అంటే నా మూలంలో, ఈ మనస్సు మూలంలో ఉన్నటువంటి ఆనందాన్ని నాకు అనుభవంలోకి రాకుండా అడ్డొచ్చేది ఎవడు, ఈ మనస్సే. అంచేత మనోమూలం తెలియగానే ఆయన ఏమనంటే దొరికాడు దొంగ అన్నాడు. అంటే ఆయన దొంగను పట్టుకోవడానికి 6 సంవత్సరాలు పట్టింది. ఆనందం ఉన్నప్పటికీ దానికి సంబంధించిన అనుభవం కలగకుండా చేసేది ఆయన మనస్సు. అంటే మనస్సే దొంగ అన్నాడు ఆయన 6 సంవత్సరాలు తపస్సు చేసిన అనంతరం. అంటే తపస్సు అంటే ఏంటంటే మనస్సుని తపింపజేయటమే తపస్సు. అతడు హిందూ మతంలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఎదుగు, మైనస్ పాయింట్ ఎదుగు తిరిగిన హిందూ, మన భారతీయులు వెళ్ళే బుద్ధుడు. అతను కుటుంబం కూడా హిందూ మతం, ఒక మహారాజు ఇంట్లో జన్మించిన వాడు వాడు గౌతమ. వాడు ఒక మహారాజు ఇంట్లో జన్మించాడు, వాడు కనిపించేది శుద్ధోదన మహారాజు. ఇంట్లో చర్చి కింద పుట్టాడు, చర్చి కింద పడుతున్నావు, చర్చి కింద పరిచయాడు. 80 సంవత్సరాలు దయ్యీ అవ్వండి శరీరాన్ని నుంచి తింటాడు. మానవుడు కాబట్టి చనిపోయే కానీ మనం అనకూడదు, అలా చనిపోవడం ఉండదు. ఎందుకంటే జీవించి ఉండగానే దర్శనం చేయిస్తారు, మోర్చి ఇచ్చేస్తారు. వాడికి మూకలకి బుద్ధుడు వచ్చాడు తెలియదు కానీ ఎవరు చెప్పు అక్కడ వాడు వాడి తీసిన మీద బాధపడే. మీకు బుద్ధుడి దగ్గరించి కాదు, బుద్ధుడు తీసిందే మీకు మన దగ్గర. ఆ చరిత్ర అన్నాడు బుద్ధుడి చరిత్ర కూడా
వాడి పేరు ఆనందం. ఆనంద్ అన్నాడు, మీరు శరీరం రిచ్ పెట్టిందా అన్నాడు. విదేశాలు తగ్గట్లేదు, పాటలంటే ఇప్పుడు అంటే ఎంత వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి, మాస్టర్ చదువుతుంటే ఏదో రక్షించడం అనేది చేస్తున్నాడు. అప్పుడు ఏం లేదు కదా, అంత మోడర్న్గా మెడిసిన్ అభివృద్ధి అవ్వలేదు. మహర్షి కంట్రోల్లో తన శరీరాన్ని చేయడం తెలిసాడు. మీ శరీరాన్ని ఏది చేయమంటారు అని ఆనందం దగ్గర వాడు చెప్పినటువంటి మాటలు కలకాలం చలకాలం అమలు చెప్పింది అండి. అనంత సమానమైనటువంటి మాట్లాడేటువంటి మాటలు చెప్పాడు. ఆనందం మనం ఇప్పుడు గ్రామంలో ఉన్నాం, అది పాటినాడు దగ్గర ఓ గ్రామంలో ఉన్నాం. ఏ గ్రామమైనా శ్మశానం లేకుండా ఉంటుందా అని అడిగారు. ఈ గ్రామంలో కామజ్ఞానం ఎక్కడైతే ఏ బడి గ్రామంలో దహనం చేస్తున్నారు కూడా అక్కడే దహనం చేయాలి. ఈ ఏ గణం నేను ప్రత్యేక పెట్టండి. బహుశా మిగిలాంటి వాడు చర్యలు విడిచిపెట్టింది వెళ్ళిపోతున్నాడు. మిగిలాంటి వాడి అంత వరకు వరడి మూర్తి ఎవరు నడవలేదు. మిగిలాంటి మార్పులు ఎంతవరకు భూమి మీద ఎవరు నడవలేదు. ఆనాడు ఏంటి తొందరపడేటువంటి మాటలు మాట్లాడకూడదు. ఆనాడు ఏంటి తొందరపడేటువంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వు వరలిస్తుంది చదువుకున్నావా, వరలిస్తుంది తెలియకుండా వరలి యొక్క సాహిత్యం తెలియకుండా ముందుగా అంతగా వాడు ప్రపంచంలో ఎవరు లేదని తీర్పు చెప్పడం అంతేనా అని చెప్పాడు. అటువంటి తీర్పు అతను తెలిసినట్టు చెప్పొద్దు అని చెప్పాడు. అంటే నాకు నా తర్వాత అంటే బుద్ధం శరణం గచ్చాను, సంఘం శరణం గచ్చాను, ధర్మం శరణం గచ్చాను. కాశీ వాళ్ళు చూడండి, కాశీ కాళ్ళు సారనాథుడున్న పక్షు టీచింది. బుద్ధగలిలో ఆయన ఎవరై రకంగా వచ్చినా పక్షు టీచింది సారనాథుడు. బుద్ధుని చరిత్రలో వెళ్ళాం స్వామి వివేకానంద రామకృష్ణుడి గురువైనా బుద్ధిదంతా తన విపరీతమైన ఒళ్ళు ఒళ్ళు కూడా మరచిపోయి ఒళ్ళు గబులు పాడు కూడా చేయాలి. వాళ్ళు నీటితో మాట్లాడుతూ స్వామీజీ అక్కడ మాట్లాడుతున్నాడు. దట్ రియలైజ్ దట్ ట్రెమెండస్ పవర్ విత్ 1300 పీపుల్ అండ్ అ చిత్తెన్ మాస్టర్ పీపుల్ ఇట్ కెనాట్ బి అండర్స్టాండ్. ఒక సందర్భంలో ఒక మీటింగ్లో వివేకానంద ఎక్స్పెక్ట్ చేసినటువంటి మాటలు ఆయన బుద్ధుడు పేరు స్వామిత్వం కాదు ముందు దొరకదు పోతాడు. అయితే నన్ను వర్షించి నన్ను పూజించడానికి మాటలు ఎప్పుడు బుద్ధుడు చెప్పలేదు. ఇంత కలిసిందని కలిసి మాట్లాడు బుద్ధం శరణం పెంచాను అంటే బుద్ధునైతే వాడుతాడు ఎంతైతే మోక్షలు నిర్వాణ స్థితి దాని శరణ వేసుకోండి, దాన్ని గమనంగా పెట్టుకోండి, దాన్ని దూరంగా పెట్టుకోండి, దాన్ని రీచ్ అవ్వడానికి ప్రయాణం చేయండి. చిలక విషయాలు మీ టైం లేచారు కోరు మీకు కాలం వచ్చి మీ మీద పడతాం లేదు. ఏదో రోజులు బాగా వెళ్ళిపోతున్నాయని మనం అనుకుంటాం, కానీ చాలా దగ్గరికి వస్తాం సంగతి మర్చిపోతాం ఉంటాం. రోజులు బాగా వెళ్ళిపోతున్నాయని మాకు అంటా ఉంటాను, కానీ మనకి రోజులు వెళ్ళిపోయి చోట మీద పడుతున్న సంగతి మర్చిపోతున్నారు. అదే మాయాలు మొత్తం సంగతి తెచ్చామంటే ఇంటి ప్రకారం ఆయన పొందుని చేరిన మీరు చెప్పాడు. సంఘం శరణం తెచ్చాలి, సంఘం అంటే ప్రపంచం అంటే కాదు, ప్రపంచంలో ఉన్న సత్పురుషుడి
సహవాసం చేయండి. సహవాసం ఉపవాసం ఏకాంత వాసం ఉంటే ఏకాంత వాసం కావాలంటే లేకపోతే ఓన్లీ కంటే సంతోషం కొన్ని సహవాసం సంఘం సంఘం అంటే సమూహం కాదు. అక్కడ సంఘం అంటే ఓలీ కంటది సత్సంగం. మన వాళ్ళు మన పరిభాషలో సత్సంగం అని వాళ్ళు అంటారు కదా, అంటే హృదయంలో సత్సంగం అన్నమాట. దాంతో ఏకమై ఉండే పోతుంది అంటే భాష మనం సత్సంగించుకోవడం చాలా బాధ. బుద్ధం జరగచ్చామే, సంఘం జరగచ్చామే, ఇంకోటి ఏంటన్నా ధర్మం శరణం కట్టారు అంటే మీకు ఎందుకంటే కష్టాలు కావాలి. ఆ ధర్మాన్ని ప్రాక్టీస్ చేయడంలో, ధర్మాన్ని హతంలో అనేక డిఫికల్టీస్ ఎగ్జామ్స్ డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ చూడడానికి తీర్చేయాలి. కానీ ధర్మానికి ధర్మార్గాన్ని డీలే కాబట్టి మీరు ధర్మార్గం అనుసరిస్తే నష్టపోతారని ఏమో అనుకోదు. వాళ్ళు కట్టుకోవాలి, మీకు ధనం వస్తుంది, దాని ప్రాణంలో శాంతి జరుగుతుంది. మీరు ఎంత ధనంగా శాంతి గురించి ఏం చేసుకుంటారో ప్రభావం మీకు ఎంత ధనం ఉన్నా ఆ ఇంట్లో ఎంత ధనం ఉన్నారు ఈ మట్టి పూ అంటే చూపు ఎంత మీరు ఇంట్లో ఎంత ధనం ఉన్నా ఆ ధనం నీది కాదు. నీకు ధనం కావచ్చు కదా, ధనం నీది కాదు. నా ధనం ఉంటా మీరు అనుకునే నేను ధనం అనుకుంటున్నాను కదా. మీకు ఎంత ధనం ఉన్నా చనిపోయి మీ శరీరాన్ని ప్రాణం ఇచ్చి బయటపోయినప్పుడు ఒక పుణ్య సూచి పడిపోయి కదండి. అందులో మీరు ధనకన్నా ఈ మధ్య ప్యూర్ అండ్ ప్యూర్ వస్తాయి హృదయంలో ప్రశస్తంగా ఉండండి. నీ ధనాన్ని హృదయం చూడు ముందు దుఃఖంగా ఉంటాడు. నీ ఇంట్లో ధనం ఉంటే అటే పెట్టండి. గృహాత్మక విషయంలో మీరు క్యూర్గా ఉండండి, ప్యూర్గా ఉండండి. భేదవాడిగా భేదవాడిగా ఉండండి, ప్రపంచంగా ఉండండి, దీని చెప్తూ ఏకాగ్రంగా ఉండండి. ఈ ప్రపంచంలో రెండు గడ్డ మగ్గాము పౌరుతం ఉంటుంది చైనాకు శ్రీలో బాగా అయితే ఇప్పుడు బుద్ధుడే వాళ్ళు చెట్టు బుద్ధుడు కూర్చున్న చెట్టు బుద్ధుడు కూర్చున్న ప్లేస్ అంటే కానీ బుద్ధుడు ఉన్నప్పుడు చెట్టు కాదు. ఇందులో గొడవ తగ్గదు. అర్జునుడు కుటుంబం అంతా వాళ్ళ ధనాన్ని వాళ్ళ కాలాన్ని వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళు ఒక మట్టువంతరాలు హెచ్చరించు బుద్ధుడు యొక్క నశ్యాన్ని స్ప్రెడ్ చేయడానికి ఆయన కూతురు అర్జునుడు కొడుకులు కోడలు బుద్ధుడు యొక్క నశ్యాన్ని స్ప్రెడ్ చేయడానికి ఏది కూడా ఇది శ్రమ అనుకోకుండా రాత్రి బాగా పనిచేశారు. మామూలుగా కంఫర్ట్స్ రాదు రాదు గురించి చిన్న గురించి కంఫర్ట్స్ కూడా వదిలిపోయి నా కంఫర్ట్ వాళ్ళు కంఫర్ట్స్ కూడా వదిలిపోయి అది మహారాష్ట్ర రాష్ట్రం కూడా ఉంటాం ముందు లేదు నచ్చేది నేను ఇతర దేశాలకు మోసుకుపోయాడు భారతదేశంలో మోసుకున్నారు వాళ్ళు ఏది పడతాడు. కానీ చిన్న రెసిజన్లు జరగదు చాలా మంది తెలియదు కోరుతుంది. ఈ కుటుంబ సభ్యులు అందరి మీద కక్ష పెట్టుకుని రాష్ట్రపతి బాధ వీళ్ళందరూ ఏ కళా చేయటం వీళ్ళందరూ ఒక బుద్ధుడి నచ్చింది మనం ఎందుకు మాట్లాడటం బుద్ధికి నచ్చింది స్వయం చేయకుండా వాళ్ళ 20 మంది జనాన్ని ఇంటిలో రాత్రి 1 గంటకే ఆ కుటుంబ సభ్యుల మీద పాపం మీద చెట్టు నడిపింది. అదే చోట ఆ బుద్ధుడు కూర్చున్న చర్చను అర్థం చేసింది ప్రభావం ఆ అశోకుడి పెళ్ళం
కానీ అదృత్యం కనుకో చేసి మంచింది. ఇప్పుడు అందరూ చూసింది మిగిలి కూర్చున్న వృక్షం కాదు, అదే వయసులో ఇంకో వృక్షం జరిగింది. ఆ వృక్షాన్ని మనం చూస్తున్నాం, కానీ లైఫ్ అరికీ చేసిన సంఘటన ఎస్టీదాస్ వాళ్ళు కూడా చాలా మంది తెలియదు అందరు వాడు ఇవ్వాలి మా ఇంటికి గెలిచిపోతాడంటే మహాచక్రవర్తి మన డోర్ దగ్గర వచ్చి గెలిచి వేసుకున్నాడంటే ముందుగా అన్నంలో కొంత భాగం తీసి కూడలు అంత భాగం తీసి అది సపరేట్ చేసి అది ముట్టుకోకుండా ఆ బుద్ధుడి కోసం బొమ్మ బొమ్మల దగ్గర వేరు చేసుకోవాలి. మహాచక్ర మనకు ఒక మహారాజు వచ్చి మన బొమ్మ దగ్గర వచ్చి గెలిచిన చేయడానికి వచ్చాడు. ఇప్పుడు గౌతమ బుద్ధుడిని అడిగిన ప్రశ్న ఏమిటంటే, శరీరం మరణిస్తుంది, మరణించిన తర్వాత ఎవడొకడు ఉన్నాడు, ఆ మరణించిన తర్వాత మనస్సు జీవుడు ఎవడొకడున్నాడు, వాడు ఎక్కడికి వెళ్తాడు, వాడు ఏమవుతాడు అని, ఇది ప్రశ్న. సర్వసాధారణంగా చచ్చిపోయిన తర్వాత మనం ఏమవుతామని అనుకుంటాం, ఏమైపోతాం, చనిపోయిన తర్వాత ఏమవుతానో అంతే. పైగా జనరల్గా ఈ డౌట్ని చనిపోయిన తర్వాత మనం ఏమవుతాం, ఏమో కంగారు పడిపోకలు అందరం నిద్రట్లో ఉన్నట్టు ఉంటాం. చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మనం అందరం నిద్రట్లో ఉన్నట్టు ఉంటాం. ఉంటాం చనిపోయినప్పుడు ఎలా ఉంటాం, నిద్ర గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎలా ఉంటాం, చనిపోయిన తర్వాత ఏమవుతామని అడిగే వాళ్ళందరూ కూడా గాఢ నిద్రలో ఎక్కడ ఉంటున్నామని ప్రశ్న ఎవరికి రాదు. రోజు గాఢ నిద్ర డీప్ స్లీప్లో కూడా మనం ఉంటున్నాం, కానీ ఎక్కడ ఉంటున్నాం మనకి అది తెలియదు. మరణానంతర జీవితంలో కూడా అక్కడే ఉంటాం. ఇప్పుడు బుద్ధుని అడిగిన ప్రశ్న ఏంటంటే, మరణానంతరం ఏమవుతామని, మరణానంతరం ప్రయాణం చేసేవాడు ఎవడు అని. మరణానంతరం ప్రయాణం చేసేవాడు ఎవడు, జీవుడు. ఆ జీవుడిని విచారణ చేస్తే వాడు ఇప్పుడు కూడా నువ్వు లేడని సంగతి నీకు తెలుస్తుంది. వాడు ఇప్పుడు కూడా లేడు కానీ ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. అంటే జీవుడు మరణించిన తర్వాత ప్రయాణం చేసేవాడు ఎవడైతే ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు, వాడిని విచారణ కనుక చేస్తే ఇప్పుడు కూడా మరణానంతరం ప్రయాణం చేసేవాడు లేడన్న సంగతి నీకు తెలుస్తుంది. ఇది ఇక్కడ మీరు బాగా పట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఇక్కడే ఉంది. ఇప్పుడు మరణించిన తర్వాత మనం వైకుంఠానికి వెళతామని, కైలాసానికి వెళతామని, స్వర్గానికి వెళతామని, ఇప్పుడు పుణ్యాలు చేసేవాళ్ళందరూ అంతకే కదా. ఇదే మనం అక్కడ స్వర్గలోకంలో ఈ పని చేస్తే ఈ పుణ్యం వస్తానే, అదే ఈ పని చేస్తే వైకుంఠానికి వెళతామని, ఈ పని చేస్తే కైలాసానికి వెళతామని. ఇక్కడ రమణ మహర్షి గౌతమ బుద్ధుడు ఏమని చెప్పారంటే, ఆ అల్టిమేట్ ట్రూత్ కాదన్నారు. నువ్వు వెళ్ళి వైకుంఠం కానీ, నువ్వు వెళ్ళి కైలాసం కానీ ఆ అల్టిమేట్ ట్రూత్ కాదన్నారు. అది కేవలము నీ మనస్సు ఎంత నిజం, వైకుంఠం కూడా అంతే నిజం. నీ మనస్సు ఎంత నిజమో కైలాసం కూడా అంతే నిజం. నీ మనస్సు ఎంత నిజమో స్వర్గం కూడా అంతే నిజం. నీ మనస్సు ఎంత నిజమో నరకం కూడా అంతే నిజం. అయితే కానీ వైకుంఠం కానీ కైలాసం కానీ స్వర్గం కానీ నరకం కానీ కుందేటి కొమ్మని చెప్పలేదు వాడు. కుందేటికి అసలు కొమ్మ ఉండదు. అంటే వ్యవహారిక సత్యాలు అవి. వైకుంఠం కానీ కైలాసం కానీ పారమార్థిక సత్యాలు మటుకు కాదు, వ్యవహారిక సత్యాలు. వ్యవహారిక సత్యం అంటే ఏంటి, నీ జీవుడు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం. కానీ అల్టిమేట్ ట్రూత్ కాదు, ఫైనల్ ట్రూత్ కాదు. అంటే ఇవన్నీ ఈ లోకాలు, ఈ జన్మలు, ఈ పునర్జన్మలు, రాబోయే జన్మలు, ఇవన్నీ కూడా మనస్సు ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. అంటే ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. నీవు నీ లోకాలు అన్నీ కూడా ఉన్నది ఆ చైతన్యం తప్పించి, మిగతా అన్నీ కూడా నీ మనస్సు యొక్క కల్పితాలే. మనస్సు యొక్క కల్పితాలు మనస్సు నుంచి చెప్పు ఉంటాయి. మనస్సు అణిగిపోతే మనస్సు యొక్క కల్పితాలు కూడా అణిగిపోతాయి. అది ఎలాగా అణగటం అని, ఆ మనస్సు ఎలాగా అణుగుతుందని అంటే, అది ధ్యానం వల్ల. కానీ ధ్యానం కూడా నిజం కాదు, కానీ ధ్యానం చెయ్యి, అది కూడా మనస్సు యొక్క కల్పితమే. ధ్యానం వల్ల కానీ విచారణ వల్ల కానీ ఆ రెండు నువ్వు చేయలేకపోతే, హోలీ కంపెనీ వల్ల కానీ, అంటే సత్పురుషులు సహవాసం కానీ, నీ హృదయంలో ఒక సత్య వస్తువు ఉంది. ఆ సత్య వస్తువుతో నువ్వు సహవాసం చేస్తే మంచిదే. దానితోటి సహవాసం చేసే ఎనర్జీ, ఆ శక్తి నీకు లేనప్పుడు బాహ్యంగా ఉన్న సత్పురుషులతో నువ్వు సహవాసం చేయడానికి ప్రయత్నం చేయి. అంటే హోలీ కంపెనీ వల్ల నీ ఎఫర్ట్ తోటి నిమిత్తం లేకుండా ఆ మనస్సు అణిగిపోతుంది అని కూడా చెబుతున్నారు. ఇక్కడ నీకు ఏ తలంపు వచ్చినప్పటికీ నేననే తలంపు లోపల ఉంది. ఇప్పుడు కోపం వచ్చింది, కోపం ఎవరికి వచ్చింది, శరీరానికి కోపం రాదు,
శరీరానికి కోపం రాదు. దేనికి కోపం వస్తుంది? నేనికి వస్తుంది. ఆ కోపం నేనికే వస్తుంది కోపం. అంతేకాని శరీరానికి కోపం రాదు. అంటే నేను అనేది ఒక తలంపు, ఆ తలంపుకు ఇంకో తలంపు వచ్చింది. నేను అనేది ఒక తలంపు, ఆ తలంపుకు ఇంకో తలంపు ఏమొచ్చింది? కోపం అనేది తలంపు వచ్చింది. తలంపు లేకపోతే కోపం లేదు, తలంపు లేకపోతే అసూయ లేదు, తలంపు లేకపోతే కామం లేదు, తలంపు లేకపోతే కక్ష లేదు, తలంపు లేకపోతే అన్ని తలంపు వచ్చాక వస్తాయి. నీకు తలంపు వచ్చాక కోపం వస్తుంది, కానీ తలంపు లేకుండా కోపం లేదు. చనిపోవటం కూడా ఒక తలంపే. నేను చనిపోతున్నాను అని అనుకుంటాడు. ఎవరు ఎవరు చనిపోతారు? దేహం చనిపోతూ ఉంటుంది. కానీ వాడు మనసులో ఏమనుకుంటాడు? నేను చనిపోతున్నాను అని అనుకుంటాడు. అది కూడా తలంపే. అది కూడా నిజం కాదు, వ్యవహారిక సత్యమే. అది కూడా ఓ తలంపి. శరీరం చనిపోతా అంటే నేను చనిపోతున్నానని అది ఎందుకు అనుకుంటా? మనస్సు ఎందుకు అనుకుంటా? మనస్సు చావటం లేదు, శరీరం చనిపోతుంది. కానీ నేను చనిపోతున్నానని మనస్సు అనుకుంటుంది. దాని అదే రాంగ్ ఐడెంటిఫికేషన్. దాన్ని ఏమంటారంటే రాంగ్ ఐడెంటిఫికేషన్. అంటే దేహంతో అది తాదాత్యం పొందుతుంది. ఏది? మనస్సు దేహంతో తాదాత్యం పొందుతుంది. అంటే ఈ మనస్సు దగ్గర గుణం ఏమిటంటే, భగవాన్ చెప్తా ఉంటారు, ఈ మనస్సు అనే అందానికి దేహం సరిపోలేదు, లోకం సరిపోలేదు, దేవుడు కూడా దీని అందానికి ఒకటి కావలసి వచ్చాడు. ఈ మనస్సు అనే అందానికి దేహం సరిపోలేదటండి, లోకం సరిపోలేదటండి, దేవుడు కూడా కావలసి వచ్చాడని. అంటే ఈ మనస్సు దేహం లేకుండా లోకం లేకుండా ఉండలేదు అది, అంతే కదా. ఇప్పుడు చాలా మంది పుణ్యాలు చేసుకునే వాళ్ళు, యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే మోక్షాన్ని కోరుకోరు. చాలా ఎక్కువ మంది మంచి హజర్ భర్తను కోరుకుంటారు. అంటే మీరు పైకి చెప్పొద్దు, మీరు ఏదైనా మంచి మంచి పనులు చేస్తున్నారనుకోండి, ఇంకా మంచి శరీరం రావాలి, మంచి హజర్ భర్త రావాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే దీనికి కారణం ఏంటంటే ఇక్కడ పొరపాటు ఉంది. మానవుడు దేహం లేకపోతే ఉండలేమనుకుంటాడు. దేహం లేకపోయినా మనం ఉండవచ్చు, దేహం లేకపోయినా మనం ఉండవచ్చు, కానీ దేహం లేకపోతే మనం ఉండలేము అనే భ్రమ వల్ల, భ్రాంతి వల్ల మంచి భక్తి వస్తే కావాలని కోరుకుంటారు. ఇప్పుడు ఇంతమంది భక్తులు ఉన్నారు మనలో మోక్షం కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. మనది కూడా తప్పు కాదు, దాని విలువ మనకు తెలియక ఆ నిర్వాణ స్థితిని, బుద్ధుడు చెప్పిన నిర్వాణ స్థితిని కానీ, యేసుక్రీస్తు చెప్పిన స్వర్గరాజ్యం కానీ, మన హిందూస్ చెప్పిన మోక్షాన్ని కానీ, ఆ స్టేట్ని అది వస్తుందో రాదో వదిలేయండి. దాన్ని కనీసం అదే ఎక్స్టైన్ చేయాలి. మన గోల్ అదేనేటువంటి ఆ తీర్మానానికి వచ్చిన వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? మనకి ఎంతసేపు ఏదో వైకుంఠానికి వెళ్ళాలి, కైలాసానికి వెళ్ళాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, లేకపోతే మంచి హజర్ భర్త సంపాదించాలి, ఇంత మంచి పుణ్యం చేస్తే మంచి జన్మ వచ్చేస్తుంది అని కోరుకుంటున్నాం. దానికి కారణం ఒకటి ఉంది. ఇక్కడ పొరపాటు ఎక్కడ వస్తుందంటే, ఆ దేహం కనుక లేకపోతే మనం ఉండలేమో అని అని ఇప్పుడు భగవాన్ చెప్తారు, నీకు గాఢ నిద్రలో దేహం కూడా ఏమి లేదు, అక్కడ నువ్వు శాంతిగా ఉన్నావా అశాంతిగా ఉన్నావా అని అడుగుతున్నారు. చనిపోయిన మాట వదిలేయి నువ్వు, చనిపోయిన తర్వాత ఏమవుతావు వదిలేయి నువ్వు. ఈ నిద్ర కూడా చిన్న చావు లాంటిది. గాఢ నిద్రలో నీకు దేహం కూడా లేదు, ఆ దేహం ఏమైందో నీకు తెలియదు, దేహం కూడా లేదు, నువ్వు అప్పుడు శాంతిగా ఉన్నావా అశాంతిగా ఉన్నావా అన్నారు. శాంతిగానే ఉన్నాం. అది దేహం కూడా ఏమి లేదు, మనసు కూడా లేదు, మన ఇష్టాలు ఆ ఇష్టాలు, లైక్స్ డిస్లైక్స్ కూడా లేదు. అది అక్కడ ఎలా ఉన్నాం మనం? శాంతిగానే ఉన్నాం, అశాంతిగా లేము. మన ఎగ్జిస్టెన్స్ దేహానికే పరిమితమై ఉందనుకోవటం వల్ల, ఆ దేహం పోవటం వల్ల మనకి మన కంగారు వస్తుంది, భయం వస్తుంది, భయం కలుగుతుంది. భయం కూడా ఒక తలంపే. మనకి నిజమైన దేవుడి కంటే అబద్ధమైన దేవుడు అంటే ఎక్కువ ఇష్టం. మన హృదయంలో దేవుడు ఉన్నాడంటే మీకు ఇష్టం ఉండదు. తిరుపతిలో దేవుడు ఉన్నాడు, అరుణాచలంలో దేవుడు ఉన్నాడంటే మీరు బాగా ఇష్టపడతారు. అంటే ఇప్పుడు మన నీ హృదయంలో నేను ఉన్నానని కృష్ణుడు చెప్పాడు అనుకోండి, అది ఎవడో పట్టించుకోడు. నేను రాముడుగా ఉన్నాను, కృష్ణుడుగా ఉన్నాను, శివుడుగా ఉన్నా అంటే గుళ్ళోకి పరిగెడతాం. మొట్టమొదటి ఏమని చెప్పాడంటే కృష్ణుడు, నేను అందరి హృదయాల్లో చైతన్యంగా ఉన్నానని చెప్పాడు. ఆ మాట ఎవడో పట్టించుకోడు. నేను కృష్ణుడుగా ఉన్నానని చెప్పాడు అనుకోండి, అది రైట్ అంటారు. నేను రాముడుగా ఉన్నానని చెప్పాడు అనుకోండి, అది రైటే. మరి ఇది ఎవడు చెప్పాడు? ఇది కృష్ణుడు చెప్పాడు. నీ అందరి హృదయాల్లో నేను చైతన్యంగా ఉన్నాను మాట ఎవడో పట్టించుకోడేంటి? రాముడుగా ఉన్నానని చెప్తే పట్టించుకుంటున్నాము, రాముడు దేవుడే. కృష్ణుడుగా ఉన్నాడంటే దేవుడు చెప్పింది. కానీ ముందు నేను రాముడుగా ఉన్నాను, కృష్ణుడుగా ఉన్నాను ఆయన చెప్పలేదు. ముందు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటండి అయింది, నేను అందరి హృదయాల్లో చైతన్యంగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, నేనే ఉన్నాను అని చెప్పాడు. అంటే మనం తలకాయల్లో వేరువేరుగా ఉన్నాం, హృదయంలో ఒకటిగానే ఉన్నాం. అంటే మనం నోరు మూసుకుని హృదయాన్ని తెరిస్తే ఈ సత్యం తెలుస్తుంది. మనం ఏం చేస్తామంటే హృదయాన్ని మూసుకుంటాం, నోరు తెరుస్తాం.
నోరు మూసుకుని హృదయాన్ని తెరిచిన వాడికి ఈ సత్యం తెలుస్తుంది. అంటే నీకు అంటే భగవంతుడు మనకి నిజమైన దేవుడు ఎక్కడున్నాడంటే మన కంట్రోలర్ ఎక్కడ మన హృదయంలో ఉన్నాడు. మన కంట్రోలర్ తిరుపతిలోనూ అరుణాచలంలోనూ లేడు, మన కంట్రోలర్ మన హృదయంలోనూ ఉన్నాడు. అయితే మనకి దేహబుద్ధి ఉంది కాబట్టి అంటే వెంకటేశ్వర స్వామి దేవుడు అనుకుంటున్నాం, అరుణాచలేశ్వరుడు దేవుడు అనుకుంటున్నాం, కాశీలో విశ్వేశ్వరుడు దేవుడు అనుకుంటున్నాం. అంటే ఏంటి, నీ దేహంతో నువ్వు ఏ విధంగా అయితే నువ్వు దేహం కాకపోయినా దేహంతో నువ్వు ఏ విధంగా అయితే తాదాత్మ్యం పొందుతున్నావో ఆ రాయి చోటు కూడా దేవుడు తాదాత్మ్యం పొందుతున్నాడు. అది అల్టిమేట్ ట్రూత్ మటుకు కాదు, ఇట్ ఇస్ నాట్ ఎ ఫైనల్ ట్రూత్. అది పారమార్థిక సత్యం మటుకు కాదు, అది కేవలం వ్యవహారిక సత్యమే. ఆయన బుద్ధిదండి చాలా ప్రేమ, అది జనరల్గా బయట చెప్పడం కానీ పాపం చాలా ప్రేమ మాకు, అది సీక్రెట్ కావు, ఆ సీక్రెట్ కావాలి. ఉదయం తోటి మాట్లాడు బుద్ధి గురించి ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఉదయం ఇవ్వడం తోటి మాట్లాడినట్టు సమస్య